హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ అయిన మునక్కాడ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కర్రీస్ వేసుకొని అన్నం తినడానికి మారం చేసే పిల్లలకి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ ప్రిపేర్ చేసి పక్కన వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించి పెట్టామంటే పిల్లలు ఏం చక్కగా తినేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినే టేస్టీ అయిన సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతూ వేగాక చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక మునక్కాడ ముక్కల్ని, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, బెండకాయ ముక్కల్ని, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తరుగుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్లోంచి వాటర్ బయటకు వచ్చి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు 1 గిన్నెలోకి చింతపండును తీసుకొని కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చింతపండులో వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానుతుందండి. కందిపప్పును కుక్కర్లో వేసి ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. సాంబార్ ప్రిపరేషన్కి ముందుగానే ఇలా చింతపండును నానబెట్టుకొని పప్పును ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేసుకున్న బెండకాయ ముక్కల్ని, ఇంకా మునక్కాడ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మునక్కాడ ముక్కలు ఇంకా బెండకాయలు కొంచెం మెత్తబడ్డాక టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే టమాటా ముక్కల్ని వేసుకుంటే మునక్కాడ ముక్కలు సరిగ్గా ఉడకవండి. అందుకే మునక్కాడ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక టమాటాలని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసి కలిపి దానిపై మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికేలోపు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని ఇలా పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. లేదంటే ఉడికించిన పప్పుని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే చింతపండును పిసికి రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలపై మూత తీసి ఒకసారి కలిపి చింతపండు రసాన్ని వేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసాన్ని, 1 కప్పు వాటర్ని వేసి ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు రసాన్ని మరిగించుకోవాలి. చింతపండు రసం ఇలా మరుగుతున్నప్పుడు మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. పప్పును వేశాక బాగా కలిపి దాని కన్సిస్టెన్సీని ఇంకా టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ని, వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసంలో పప్పును వేసి దాని టేస్ట్ని ఇంకా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాంబారు ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ సాంబార్ పొడిని ఇంకా కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మునక్కాడ సాంబార్ రెడీ. ఈ సాంబార్ ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సాంబారు పోసుకొని పక్కన అప్పడం నంజుకొని తింటే ఆహా, అద్భుతంగా ఉంటుంది. ఈసారి మునక్కాడ సాంబార్ని ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.